मंथन नियोजकवर्गंलो प्रतिपक्ष पार्टी सिंगरेणी याजमान्यानिकी अम्मुडु पोयिंदनी जेड్పీ చైర్మన్ పుట్ట మధు విమర్శించారు. ఈ మేరకు సెంటనరీ కాలనీలోని వాణి సెకండరీ హైస్కూల్లో సదుపాయాలు సరిగా లేవని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు గురువారం పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం పాఠశాల ఆఫీస్ రూమ్లో సింగరేణి అధికారులతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్తో సమస్యలపై చర్చించారు. సందర్భంగా సింగరేణి అధికారులతో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ను మందలించారు. సింగరేణి యాజమాన్యం నుంచి లీజుకు తీసుకొని నడిపిస్తున్న పాఠశాలకు సిఎస్ఆర్ నిధులు ఎట్లా మంజూరు చేస్తారంటూ ఆవేశం వ్యక్తం చేశారు. పాఠశాలలో పేరెంట్స్ కమిటీ లేకపోవడంపై డీఓతో ఫోన్లో మాట్లాడి వెంటనే పాఠశాలలో పేరెంట్స్ కమిటీని ఏర్పాటు చేసేలా నోటీసు జారీ చేసి పాఠశాల పేరెంట్స్ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆర్జీ3 ఏరియా సెంటనరీ కాలనీలో సింగరేణి సంస్థ వారు ప్రైవేట్ సంస్థ వాణిని కేతన్ వారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇట్టి పాఠశాల మరి డబ్బులు తీసుకొని నడిపిస్తున్నటువంటి ఈ పాఠశాలలో కనీస వసతులు లేకుండా విద్యార్థులని పూర్తిగా గాలి కొదిలేసినట్టుగా మనం స్పష్టంగా చూడడం జరిగింది. నిజంగా మేనేజ్మెంట్ అంటే ఈ నిర్వాహకులు ఏదైతే ఉన్నారో అంటే కనీసం అవగాహన లేకుండా వాళ్ళ పిల్లలను కూడా కనీసం మరి ఈ విధంగానైనా చూసుకుంటారా అని అనిపించే విధంగా వారి యొక్క ప్రవర్తనను బట్టి కనబడతా ఉన్నది. పూర్తిగా విఫలమైన వాళ్ళు ఎవరంటే సింగరేణి యాజమాన్యం. యాజమాన్యం ఇవాళ తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది. యాజమాన్యానికి ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులందరం పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉన్నాం. వారి బావులు నడవడానికి, వారి ఓపెన్ కాస్ట్ నడవడానికి మా వంతు సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. మా సహకారాన్ని తీసుకుంటున్నటువంటి అధికారులు మా పిల్లల పైన చూపిస్తున్నటువంటి శ్రద్ధను చూస్తే నిజంగా ఒకసారి వాళ్ళు అవమానపడాల్సిన అవసరం ఉన్నదని వాళ్ళనే గుర్తెరగమని కోరుతా ఉన్నాను. డైరెక్టర్లు వస్తూ ఉన్నారు, జిఎంలు ఇక్కడనే ఉంటా ఉన్నారు. గతంలో జిఎంలు అయితే ఇల్లందు క్లబ్ ఏరియాలో ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ ఆర్జీ3 ఏఎల్పీకి సంబంధించినటువంటి జిఎంలు సెంటనరీ కాలనీలో ఉంటా ఉన్నారు. జిఎంలు ఇక్కడ వండుకుంటూ కూడా ఈ స్కూల్ను పట్టించుకోకపోవడం ఇది దౌర్భాగ్యం. ఇవాళ కనీస వసతులు కల్పించకుండా సింగరేణి ఏ సంస్థకైతే కేటాయించిందో వాళ్ళు విధి విధానాలు పాటిస్తలేరనేది చూడకపోవడం, వాళ్ళు ప్రొడక్షన్ మీద చూపించిన శ్రద్ధ, ప్రొడక్షన్ తీస్తున్నటువంటి కార్మికుల పిల్లల మీద చూపించకపోవడం దౌర్భాగ్యము. ఈ నియోజకవర్గంలో నిజంగా ప్రతిపక్ష పార్టీ పూర్తిగా సింగరేణికి అమ్ముడు వేయిందనడానికి, ఈ ప్రాంత ప్రజల ఓట్లను వేసుకొని పశువుల్లాగా ఈ ప్రజలను భావిస్తున్నారనడానికి ఇది నిలుటెదు సాక్ష్యంగా నిలబడ్డదనేది నేను బాధతోటి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఈ మట్టిలో పుట్టిన వ్యక్తిని కనుక ఇక్కడ సమస్యలు ఏ వచ్చినా కూడా అవి నా కుటుంబానికి వచ్చినాయి అని భావిస్తూ ఉన్నాం. కనుక ఇవాళ అధికార పార్టీలో ఉన్నామా దేంట్లో ఉన్నామా అని నిమిత్తం లేకుండా పరిమితం లేకుండా ఇక్కడికి రావడం జరిగింది. సింగరేణి యాజమాన్యాన్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాడు, మొదటిసారి హెచ్చరిక నాది. ఇప్పటి వరకు నేను యాజమాన్యం హెచ్చరించలేదు. ఇది చిన్నపిల్లల సమస్య, ఇది వాళ్ళ బంగారు భవిష్యత్ సమస్య. వాళ్ళకే భవిష్యత్తు లేకపోతే మీ సింగరేణి సంస్థ ఉంటేంది పీక్తే. హలో, నమస్తే. మేము ఇక్కడ ఈ వాణి స్కూల్లో ఉన్నాం. సింగరేణి సింగరేణి అండ్ వాణి స్కూల్ ఏమంటారు ప్లీజ్, ఇక్కడ పేరెంట్స్ కమిటీ లేదు, ఉండద్దా ఇక్కడ పేరెంట్స్ కమిటీ? మరి వేస్తలేరంటే వీళ్ళకి ఒక నోటీస్ ఇవ్వండి. రేపు నోటీస్ కనబడాలి నాకు. రేపు పేరెంట్స్ కమిటీ ఎన్నికలు కావాలి. ఇక్కడ ఫోన్ చేసి వాళ్ళు ఫోన్ చేసారు కాబట్టి ఏమి ఉండొద్దు. ఎవరైనా మీకు ఫోన్ చేస్తే నాకు చెప్పాలి, ఓకేనా? స్టిక్ టు మళ్ళీ అలా డీవియేషన్ ఉండద్దు. రేపు నోటీస్ ఇవ్వాలి, పేరెంట్స్ కమిటీ ఎన్నిక జరగాలి 2-3 రోజులలో. రైట్.